ఇప్పుడు జుట్టు రాలడం, తెల్లపడడం అందరూ ఎదుర్కొంటున్న సమస్య. మన అందానికి, ఆకర్షణకు కీలకమైన జుట్టు రాలిపోతుంటే కలిగే ఒత్తిడి అలా ఇలా ఉండదు. చిన్న వయసులోనే వెంట్రుకలు పల్చబడిపోవడమో తెల్లబడమో అయితే నలుగురిలో నామోషిగా ఫీల్ కావాల్సి వస్తుంది. అటువంటి వారు ఓ సహజ సిద్ధమైన షాంపూను తయారు చేసుకుని వాడితే ఎప్పటికీ మీ జుట్టు నల్లగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇక్కడ తయారు చేసుకునే షాంపూలో వాడే వంటింటి పదార్థాలన్నీ జుట్టును కుదుళ్లతో సహా బలంగా ఆరోగ్యంగా మార్చడమే కాకుండా మంచి నిగారింపును తీసుకొస్తాయని భరోసా ఇస్తున్నారు. ఇంతకు ఇంట్లో దొరికే వస్తువులతో సహజ సిద్ధమైన షాంపూను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు 6, కుంగుడికాయలు 200 గ్రాములు, సీకాయల పౌడర్ 2 టీ స్పూన్లు, 3 నిమ్మకాయల రసం. ఉసిరికాయలు దొరకనప్పుడు మార్కెట్లో ఉసిరికాయల పౌడర్ దొరుకుతుంది, అది ఉపయోగించవచ్చు. అలాగే దీనిలోని లాభాలు తెలుసుకుందాం. ఉసిరిలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, అవి జుట్టు తెల్లబడకుండా నివారిస్తాయి. ఉసిరిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు దోహదపడతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలలోని దుమ్ము, ధూళిని, చుండును వదిలిస్తాయి. కుంకుడుకాయలు తలకు అత్యంత శ్రేష్టమైన పదార్థమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనాదిగా కుంకుడుకాయలను వాడబట్టే మన పూర్వీకులు నల్లని పొడవైన జుట్టును కలిగి ఉంటారు, అందంగా మెరిసిపోయేవారు. కుంకుడిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు జుట్టులోని డస్ట్ని, చుండ్రును సమర్థవంతంగా వదిలిస్తాయి. అలాగే తలకు ఉన్న ఆయిల్ను వదిలించి జుట్టును కుదుల నుంచి వెంట్రుకల కొనల వరకు బలంగా తయారు చేస్తాయి. నిమ్మకాయల్లో 5% సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చుండ్రును నివారిస్తుంది, ఆయిల్ స్కార్ప్ని వెంట్రుకల నుంచి దూరంగా చేస్తుంది, సీకాయ జుట్టు సిల్కీగా సాఫ్ట్గా చేస్తుంది. ఇందులోని పోషకాలు జుట్టును బలంగా చేస్తాయి. సహజ సిద్ధమైన షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉసిరిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని ఆ ముక్కలను మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. తరువాత పక్కన పెట్టుకోవాలి. 200 గ్రాముల కుంకుడుకాయలను క్రష్ చేసి గింజలు తీసేయాలి. ఒక పెద్ద బౌల్లో 1 లీటర్ నీళ్ళలో ఈ కుంకుడుకాయ పొడిని నానబెట్టాలి. కుంకుడుకాయల నానబెట్టిన బౌల్లో ఆమ్ల పేస్ట్, సీకాయ పొడి, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక రోజు రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న సహజ సిద్ధమైన షాంపూను 20 రోజుల పాటు వాడుకోవచ్చు. దీనిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు చేతులను కొబ్బరి నూనెతో రుద్దుకోవాలి. మొదటిగా ఓ మీడియం కప్పు సహజ సిద్ధమైన షాంపూ తీసుకోవాలి. చేతుల ద్వారా జుట్టు కుదుళ్ల వరకు పట్టించి స్కార్ప్కి అప్లై చేసి ఓ 20 నిమిషాల పాటు తలకు మసాజ్ చేయాలి. ఆ తర్వాత తలను శుభ్రంగా కడిగేసుకోవాలి. మళ్ళీ ఓ మీడియం కప్పు సహజ సిద్ధమైన షాంపూ తీసుకొని తలస్నానం చేయాలి. తలస్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడితే తలలో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్, చుండ్రు పోయేందుకు దోహదపడుతుంది. ఇలా వారంలో 2 లేదా 3 సార్లు చొప్పున చేస్తూ పోతే మీ జుట్టు ఎప్పటికీ నల్లగా నిగనిగలాడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.